వైకుంఠ ఏకాదశికి సంబంధించి 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ 10 రోజులకు గాను ఉచిత దర్శనం స్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే తిరుపతికి సంబంధించిన వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1, ఈ రథసప్తమి వీటికంతా కూడా అధిక సంఖ్యలో జనం వచ్చేదానివల్ల ఎవరు కూడా దర్శనాలకు పోవడానికి ఆసక్తి చూపరు. ఎందుకంటే జనంలో పోయి తోపులాట చేసుకొని దేవుణ్ణి సరిగ్గా చూడలేకుండా ఎందుకు ఇబ్బంది పడాలనే ఒక ఉద్దేశంతో ఆసక్తి చూపరు. అయితే గతంలో స్థానికంగా ఉండేటువంటి కొంతమంది అధికారులు స్థానికులకి ప్రత్యేకంగా ఈ యొక్క దర్శనాలని ఏర్పాటు చేసేవాళ్ళు. అది మహతే ఆటోరంలో బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా కట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఈ 2 రోజులకి తిరుమల తిరుపతిలో ఉండేవాళ్ళకి మాత్రం 5,000 టోకన్లు ఈ స్లాట్లు ఇచ్చేవాళ్ళు. అందులో తిరుమలకు సంబంధించి 500, తిరుపతికి సంబంధించి 4,500. దానికి పెద్ద హంగామా చేసేవాళ్ళు, అప్పుడు కూడా పెద్ద ఇదిగా అలా చేసేవాళ్ళు. ఏమి చేసినా ఆ 2 పర్వదినాలకి మొదటి రోజు 1,500 టికెట్లు మాత్రమే బుక్ అయినాయి అప్పట్లో. తర్వాత ఎవరు తీసుకోలేదని చెప్పి సమాచారం మొత్తం వచ్చేటప్పటికి మరుసటి రోజుకి 3,500 టికెట్లు మాత్రం బుక్ అయ్యేటివి. అటువంటివి ఇప్పుడు ఈ సంవత్సరం, గత సంవత్సరం నాకైతే గుర్తులేదు కానీ ఈ సంవత్సరం 5 లక్షల టికెట్లు స్లాట్గా పెట్టడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. అంటే రోజుకి 50,000 టికెట్లన్నా కనీసం పోవాలి. దీనికి సంబంధించి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ యొక్క స్లాట్లు ఇవ్వటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాలు. వీటికి ఒక 9 చోట్ల ప్రత్యేకంగా ఈ స్లాట్ బుకింగ్లకి ఈ బ్యారికేడ్స్ కట్టడం, రోడ్లు బ్లాక్ చేయడం, చాలా హంగామా చేసి ఎన్నికల పర్యవేక్షణలో ఏ విధంగా అయితే ఈ అధికారులు పర్యవేక్షిస్తుంటారో ఈ స్లాట్ బుకింగ్ కేంద్రాలను కూడా అదే విధంగా పర్యవేక్షించడం జరిగింది. ఈ దెబ్బతో స్థానికంగా ఉండేవాళ్ళు ఏది ఈ విధంగా ఉందే, అసలు మనం పోగలుగుతామా అనే ఉద్దేశంతో కొంతమంది స్లాట్ తీసుకోలేదు. కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా వైకుంఠ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు పోకుండా నిలిచిపోయినారు. సరే, మేము కూడా అదే తోవలో మనకెందుకు మనం అంత దూరం మనం పోలేము, మనకు శక్తి లేదనేసి మా భార్య ఆ రోజు పొద్దున వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు మనం శ్రీనివాస మంగాపురం పోతామని అడిగితే జనం ఉంటారు అక్కడ, మనం పోలేము అని చెప్పి చెప్పినాను. పాపం డిసప్పాయింట్ అయినారు. నాకే బాధేసి వాళ్ళు మా వాళ్ళు జనం అంటే కూడా పెద్దగా పోరు, ఎందుకు అక్కడ పోయి తోసుకోవడం, ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు పోదాంలే అని చెప్పి అనుకునేవాళ్ళు. అయితే మళ్ళా నేను మధ్యాహ్నం పోతాం, కొంత తక్కువ ఉంటుంది శ్రీనివాస మంగాపురం అంటే సరే అన్నారు. తర్వాత నేనేదో పనిగా వెళ్ళిపోయినాను. ఆ బైరేగపట్టిలో పోతే ఈ స్లాట్ బుకింగ్ సంబంధించి రోడ్డే బ్లాక్ చేస్తున్నారు ఆ MGM స్కూల్ ముందర. ఏది ఇది లోపల ఎవరు జనం లేదు, ఇక్కడ రోడ్ బ్లాక్ చేసి అంత ఓవర్ యాక్షన్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు. దానికి కొన్ని 1,00,000 రూపాయలు ఈ యొక్క 9 బుకింగ్ సెంటర్లకి ఖర్చు పెట్టడం జరిగింది. ప్రజల సొమ్ము, దేవస్థానం సొమ్ము 2,00,000 దానికి ఖర్చు పెట్టడం, దాని అధికారులు పర్యవేక్షించడం పెద్ద, మళ్ళీ దీనికి గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా పర్యవేక్షణ దీనికి సంబంధించి, మళ్ళీ SP వాళ్ళ గ్రూపు. అసలు ఎట్టున్నదంటే ఇది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ రైడ్ లాగా అయిపోయింది దీని పరిస్థితి. ఓవర్ యాక్షన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క వికృత చేష్టలు చేసినారో అక్కడి నుంచి భయభ్రాంతులు గురైపోయి ఎవరు కూడా దర్శనాలు పోవడానికి ఆసక్తి చూపల. సరే, ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుతో 6:30, 7, 8 లోపల పోయిన వాళ్ళకి 1 గంట, 1.5 గంటలో రావటం జరిగింది. తర్వాత అంటే కూడా టోకన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు పోలే దర్శనానికి. అంటే పెద్ద ఇబ్బంది ఉంటుంది, జనం ఉంటారు, మనం పోలేము అని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసినారంటే ఎప్పుడు జనం పోకుండా పెట్టేటప్పటికి రన్నింగ్ క్యూ వచ్చేసింది. ఎక్కడ క్యూ కాంప్లెక్స్ జనం నిలవటం కానీ పెట్టడం కానీ జరగలేదు ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు. రన్నింగ్ క్యూ వచ్చేసింది, మధ్యాహ్నాలకు జనం ఉండరు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అనౌన్స్మెంట్ చేసినారు. అనౌన్స్మెంట్ ఏం చేశారంటే రన్నింగ్ క్యూ ఉంది, మీరు స్లాట్తో అవసరం లేదు, మీకు ఎప్పుడున్నా కూడా ఆ టికెట్ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనౌన్స్ చేస్తూ దానికంటే అదనంగా 15,000 టికెట్లు అదనంగా ఇస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒరే రన్నింగ్ క్యూ పోతా ఉంది, మనం సులభంగా పోయిరావచ్చు అనేసి ఇంకా ఇళ్లలో వంటలు చేసుకుని సొంత అయిపోయి మధ్యాహ్నం నుంచి ఆ స్లాట్లు తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఈ స్లాట్ తీసుకొని పోకుండా ఉన్న వాళ్ళంతా కూడా ఖాళీగా ఉందే మన దగ్గర స్లాట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు బయలుదేరారు.
వీళ్ళు వాళ్ళు అందరికీ కొండపైన పడిపోయి నరకం చూపించారు టీటీడీ వాళ్ళు. మాకు నేను శ్రీనివాస మంగాపురం పోవాలని పోతపోత 9వ తారీఖు 10వ తారీఖు స్లాటు ఏదైతే ఖాళీగా ఉంటుందో వేసుకుంటామని చెప్పేసి మా ఇంటి వెనకాలనే విష్ణు నివాసం అందులేకపోయినాను. అందులో క్యూలో ఎంటర్ అయితే 15 నిమిషాలు పట్టింది ఆ బుకింగ్ స్లాట్ జరిగిపోయేదానికి. ఎవరు లేరు, నేను ఆ పక్క తిరిగి ఈ పక్క తిరిగి ఆ పక్క తిరిగి పోయే కూడా నాకు మోకాళ్ళ నొప్పి వచ్చేసింది. నాకు మోకాళ్ళ నొప్పి వస్తుందని నేను వాకింగ్ పోవడం మానేసిన. ఇంకా వీళ్ళ గురించి పోవాల్సి వచ్చింది. లోపలికి పోయేటప్పటికి 10 కౌంటర్లు ఉన్నాయి. ఆ 10 కౌంటర్లో 3 కౌంటర్లని 3 వేసుకుంటున్నారు. నేను కౌంటర్ పోతే ఎప్పుడు ఇస్తారు అన్నారు. 9వ తేదీకి లేదా 10 లేదు సార్, ఈ రోజుకి అయితే నేను ఇస్తాము, 9-10కి లేవు అన్నారు. ఎందుకు లేవయ్యా, నిన్నంతా కూడా వేసుకున్నారు. మేము కూడా ఇచ్చినాం సార్ 10 నిమిషాల ముందు వరకు. ఇప్పుడు మెసేజ్ వచ్చింది ఈ రోజుకి ఇవ్వండి, అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వద్దండి అని చెప్పి చెప్పినారు. మీకు ఇప్పటికి కావాలంటే ఇస్తాము అని అన్నారు. అప్పుడు టైం ఏంటంటే 2:30. ఎన్ని గంటలకి ఉందంటే 4 గంటలకు ఉందన్నారు. సో శ్రీనివాస మంగాపురం పోవాలన్నాం కదా, మన దేవుడు మనకు అదృష్టం ఉండి మనం పైకి రమ్మంటాడు అని సంతోషంగా 4 గంటలకి ఏమి వేసుకున్నాము. కారు ఎత్తుకొని పైకి పోయినాము. 4:10కి శ్రీనివాస్ తేజ ఎదురుగా ఎంటర్ అయినాం. ఎంటర్ అయ్యేటప్పటికి మధ్యలో ఈయన కనపడినాడు. ఈయన కన్నారెడ్డి, కట్టకిందూరు ఫ్యామిలీతో వచ్చినాడు ఆయన. మేమిద్దరం మాట్లాడు, మేమిద్దరం కాకుండా వెంకటమునారి ఇంకొతను రావాల్సింది. అతను ఏదో పనిగా పోయినాడు. అతను దారిలో ఆయన ఫ్యామిలీతో కనపడ్డాడు. అక్కడ అందరూ స్థానికులే ఉన్నారు. ఏమంటే మేము ఎప్పుడో ఉంది, మాకు ఈ బుద్ధి వేసుకోమన్నారు, మళ్ళీ వేసుకున్నాము, 15,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు అనని. అక్కడ జనం ఎక్కడైతే ఉన్నారో అక్కడ పోయేదానికి 1/2 గంట పట్టింది. మాకు మళ్ళీ కాళ్ళ నొప్పులు వచ్చినాయి. సరే ఆ జనం క్యూ నిలిచిపోయింది. చిన్నగా పోతా క్యూ కాంప్లెక్స్ పోయేటప్పుడు మళ్ళీ 1/2 గంట పట్టింది. 4:55 క్యూ కాంప్లెక్స్లో పోయినాం. పోయిన 10 నిమిషాలకంత పాలు ఇచ్చినారు. పాలు తీసుకుంటే చేతికి గేట్లు వదిలేస్తే తొనకతాయని నేను తీసుకోలేదు. 5 అయింది, 5:30 అయింది, 6 అయింది, పాలు తొనికేది అంతా అయిపోయింది కథ. మళ్ళీ పాలు రాలా. 7 గంటలకి ఒకే తోరి ఉప్మా సంగటి ముద్దలు మారి పెట్టినారు. నాకు విషయం అర్థమైపోయింది. రాత్రికి ఏమైనా పెడతామన్నారు మనల్ని, నిర్ధారణ చేసుకునేస్తాం. వాడు ఏం లేకపోతే సంగటి వేస్తారు, వద్దని కూలి పని చేస్తేనే సంగటి వేసేది. ఆ విధంగా రాత్రికి ఉన్నారు కాబట్టి వీడు సంగటి ముద్ద పెడతా అని నాకు అర్థమైపోయింది. 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది. జనం అంతా శ్వాస వచ్చి పడిపోయినారు క్యూ కాంప్లెక్స్లో. నేను వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేసిన, నా వల్ల కూర్చున్నదాన్ని కాళ్ళ కింద జిల్లని ఐస్ లాగా ఉంది. ఆ మార్బుల్స్ జిల్లని ఉంది. కిక్కీర్స్ ఉన్నారు. అటు తల వాలస్తామన్నా కూడా జిల్లుగా ఉన్న కూడా పడిపోతాం అనుకుంటే కూడా అవకాశం లేదు. అయినా కానీ ఈ బాత్రూమ్ పోయే జాగాలు గీగాలు అన్నీ పోయి జనం పడిపోయినారు. అది ఎట్లో, మా మేము ఉన్న కంపార్ట్మెంట్లో చిన్న బిడ్డలు లేరు. ఉన్నుంటే వాళ్ళ పరిస్థితి ఏందనేది మాకు అర్థం కాదు. 11 గంటలకి ఒక ఫస్ట్ కంపార్ట్మెంట్ తీసినారు. తీసేసి జనం అంతా వెళ్ళిపోయినారు. మేము చూస్తూనే ఉన్నాం మంది ఎప్పుడు తీస్తారా అని. మేము 4వ దాంట్లో ఉన్నాం. మా తర్వాత 5వది ఉంది. ఫస్ట్ తీసేసి జనం అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జనం వచ్చారు దాంట్లోకి. వస్తున్నారు, ఇదేంద్ర ఇది మనం ఏంటే ఉన్నాం, మళ్ళీ దాంట్లోకి వదులుతున్నారని చూస్తే 100 మంది మాత్రమే వచ్చారు. వాళ్ళు వాళ్ళతో వెళ్ళిపోయినారు. అంటే వీళ్ళు ఎవరు అంటే డబ్బులు తీసుకొని పక్కన నిలబెట్టి వాళ్ళని కూడా పంపించేశారు. అంటే మేము మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు మా పని అయిపోయింది ఇక్కడ. వాడు కూడా డబ్బులు తీసుకొని ఎంప్లాయీస్ వాడు 100 మందిని తీసుకొచ్చాడు. పంపించి ఆ క్యూలో కలిపేసినారు వాడిని. ఆ క్యూ అంతా వెళ్ళిపోయేదాకా ఉన్నాడు. వరుసగా ఈ 4 తీసేసినారు. వచ్చి మొత్తం జనం అంతా వచ్చి ఆ ప్యాసేజ్లో పడిపోయి జామ్ అయిపోయినారు అందరూ. మేము వెనక్కి ఉండిపోయినాం. అందరు జనం అంతా పోయినాక పోతామని ఈయన మధ్యలో పోయినాడు. మళ్ళీ గుళ్ళోకి వచ్చేటప్పటికి ఈయన మాతోనే ఉన్నాడు. ఈయన కూడా తోసేసి వెళ్ళిపోయినారు అందరూ. గుళ్ళోపలికి పోయేటప్పుడు 12:30 అయింది. 12:30 రాత్రి తెల్లారి సాయంత్రం 4 గంటలకు క్యూలో ఎంటర్ అయినాము. అక్కడ ఎవరికన్నా ఏదైనా అపాయం జరగకుండా దిక్కు లేని పరిస్థితి. హార్ట్ అటాకో లేదా షుగర్ వచ్చో ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా వాడు ఆ దేవుడే చూసుకుంటారు. వాళ్ళు ఎవరు ఏమిరా ఎట్లా ఉన్నారు వీళ్ళు అని చూసి నాదుడే లేదు మమ్మల్ని. 11 గంటలకు కూడా వాడు ఎట్ట దేహాలు తీసేసిపోతే ఆ విధంగా తీసేసి వెళ్ళిపోయాడు. వాడు ఎట్ట వచ్చేవాడు కనపడలే మాకు. ఆ 4 అట్టైంది చేశాడు. 12:30 లోపల ఉన్నాము. ఇంత కష్టపడిపోతే నన్ను ఇట్లాగాడు పారేశాడు. దేవుణ్ణి కూడా చూడలే నేను. అట్ అనేటప్పటికి అయిపోయింది కథ. మళ్ళీ ఈ నుంచి ఇంకొక ఇది దర్శనం వైకుంఠ ద్వారాలు. మళ్ళీ అక్కడ అదేది ఇంతకుముందు బంగారు వాకిల్ నుంచి బయట రాగానే వైకుంఠ ద్వారానికి పోయారు.
ఇప్పుడు ఇదంతా తిప్పి మళ్ళీ ఆడ నలిపి అంటే వీడు ఎందుకు ఊరికే పోవాలా అన్నని దేవుణ్ణి సగం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో చూపించారు, మిగిలింది ఏడు చూపించేశాడు టీటీడీ ఎంప్లాయీస్. ఎందుకంటే వాళ్ళకి ఈ కష్టం తెలియదు, వాళ్ళు ఏదో వాళ్ళు పాసులు ఎత్తుకొని లేదంటే విఐపీల్లో వాళ్ళు పోతూ ఉంటారు. నేను చాలా కాలంగా ఈ సర్వదర్శనం పోవాలని కోరిక ఉండేది నాకు. నాకు తెలిసిన అతను మాటి మాటికి పోయాడు, ఒక టవల్ పైన వేసుకునేసి భార్యను దొడుకొని వెళ్ళిపోయాడు. నేను ఆయనతో చెప్పిన, సార్ ఒకతో నీతో కూడా రావాలా, వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారు చూడాలని అనేవాడిని. పాప ఆయన క్యాన్సర్ చనిపోయినాడు. ఇప్పుడు దేవుడు నాకు కల్పించినాడు, నువ్వు చూస్తురా సర్వదర్శనంలో ఎంత ఇబ్బంది ఉంటుందని నాకు మనం చూపించినాడు. మీరు నమ్మతారో నమ్మరో, నిన్నటికి కూడా నాకు ఈ వెనకాల నొప్పి తగ్గలేదు. 7 గంటల సేపు కూర్చున్నా నేను, 7 గంటల సేపు క్యూ కాంప్లెక్స్లో కూర్చున్నా. నేను చాలామందికి మనవాళ్ళు కూడా పెట్టాను, నేను వాళ్ళందరూ రిప్లై ఇచ్చారు. అలా నువ్వేందని, నేనే పెద్ద పులియా దేవస్థానం వాళ్ళ దగ్గర పోయా, వాళ్ళ దగ్గర అవన్నీ ఏమి లేదు. వాళ్ళకి ఎవరైతే డబ్బిచ్చి బ్లాక్లో టికెట్ కొనుక్కుంటారో వాళ్ళు వాళ్ళకి విఐపీ, తక్కిన వాళ్ళకి విఐపీలు లేరు, అంత సాధారణ జనమే. తెలంగాణ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వచ్చినాయి ఆ రోజు, వాళ్ళు అప్పటికప్పుడే దర్శనం చేసుకొని వెళ్ళిపోయినారు ఫ్లైట్లో. వాళ్ళకి ఎట్ట జరిగింది దర్శనం? తక్కిన వాళ్ళకి ఎందుకు జరగలేదు? ఇది దేవస్థానం వాళ్ళు చేస్తున్న పని. ఆ రోజు ధర్మారెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నాడు, ఛార్జ్ తీసుకున్నాడు ఆయన ఆ రోజు, సింగాల్ గారు ఛార్జ్. అప్పటికి ఈవో కాదు కదా ఆయన, ఆ రోజు ఛార్జ్ తీసుకున్న వరకు ఈవో కాదు కదా. మహాద్వారం లెట్టబోయినాడు ఆయన, పోవచ్చా? చంద్రబాబు నాయుడు ఎట్టడరా అంత లీడరే, ఎప్పుడు మహాద్వారంలో పోలే అతను, క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చేవాడు. ఇతను అతను ఓనర్ మాయర, తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మారెడ్డి అనే వాడు ఓనరు. ఈజ్ నాట్ ఈవో, ఈవో కాదు ఇన్ఛార్జ్, అసలు అడిషనల్ ఛార్జ్ అతను, ఈవో కాదు. వెళ్ళిపోయినాడు అంటే దీన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు వాళ్ళు దేవస్థానం వాళ్ళని. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట, మా ఇష్టం మేమేమైనా చేస్తాం, అదే సినిమాల్లో ఉంది చూడు ఆ విధంగా. వాళ్ళు గోవా నుంచి ఒక పార్టీ వచ్చారు, 8 గంటలకు రాత్రి స్లాట్ ఇచ్చారు వాళ్ళకి, 15 మంది వాళ్ళు, చిన్న పిల్లలు ఉన్నారు, నరకం చూసేసినారు వాళ్ళు, తెల్లారి వదిలినారు వాళ్ళని. వాళ్ళ బిడ్డలు పాలైంది, రాత్రి నిద్రైంది, ఆ చలేంది, ఆ చలేం తక్కువగా ఉందా, భరించగలరా? ఇక్కడే మనం భరించలేకుండా తిరుమల భరించగలుగుతామా? సరే ఇవన్నీ పనిలేదు, మీరే చూసినారు, మీరు చాలామంది ద్వాదశ రోజు పోయినారు, మిమ్మల్ని ఎన్ని గంటలు వేసినారు? మీ బదులు నేను చెప్తున్నా, మీ బదులు నేను చెప్తున్నా, మీకు భయం ప్రభుత్వం చెప్తే మీకు భయం విలేకరండి, మీకు ప్రభుత్వం చెప్తే భయం అధికారులు చెప్తే భయం కాదు, చెప్పుకోలేరు చెప్పుకోలేరు, భయం అని కాదు. పెట్టిన తర్వాత అక్కడ వీళ్ళే విఐపీని తీసుకొచ్చి నిలబెడుతున్నారు, అవి సీసీ కెమెరా రికార్డ్ అవుతుందని తీసేసినారు ఆఫ్లైన్. సీసీ కెమెరాలో వీళ్ళు విఐపీలు అక్కడ నిలబెడతారు, అవన్నీ సీసీ కెమెరాలో వచ్చి రికార్డ్ అవుతుందని చెప్పి ఆ సీసీ కెమెరా జై విజయల్ దాన్ని తీసేసినారు. అంతకుముందు ఉండేది అక్కడ, దాన్ని ఇప్పుడు ఏంటంటే ఆ దేవుడు కనపడిపోతారు. అప్పుడు కనపడతా దేవుడు మీరు పెట్టినప్పుడు? ఆ రోజు తెలియదా మీకు? మన చక్రస్థానం జరిగింది, బోర్డు మెంబర్లు చైర్మన్లకి ఒక యాప్ ఇచ్చిన్నారంట, నాకు తెలియదు, నాకు మొన్ననే తెలిసింది ఈ ఇదంతా విషయం బయట చెప్పేటప్పటికి. ఆన్లైన్ యాప్, ఆన్లైన్ యాప్. వాళ్ళకి ఏదో కోటా ఉంటుంది, ఆ కోటా వీళ్ళకి సంబంధించిన వాళ్ళ అందరూ ఓపెన్ చేయొచ్చు. వాడు ఒంగోలులో ఒకడు ఉంటాడు, బెంగళూరులో ఒకడు ఉంటాడు, హైదరాబాద్లో ఒకడు ఉంటాడు, చెన్నైలో ఒకటాడు. ఇదే విధంగా మిగతా మెంబర్లకు కూడా, ఒక్కొక్క మెంబర్కి 100, చైర్మన్కి 200-400 ఉన్నాయి. వాడు ఎవడు ఎక్కడికి పోయినా వాడు అప్పటికప్పుడే ఫోన్లో యాప్లో కొట్టేసి ఇచ్చేస్తాడు. ఈ కావ దర్శనానికి పోవాల్సిన వాడికి మెసేజ్ వచ్చేస్తుంది యాప్ అప్పుడే దాంట్లో, వాడు దాన్ని ఎత్తి ఆడ ఫోన్ చూపించేస్తే వాడు టికెట్ ఇచ్చేస్తాడు. ఈ విధంగా వాళ్ళకి తోచిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏ ఊర్లు అంటే ఆ ఊర్లో దళారుల కంటే ఎక్కువగా ఈ బోర్డు మెంబర్లకి చైర్మన్కి సంబంధించినటువంటి మనుషులు ఈ టికెట్లు కొట్టిచ్చేస్తున్నారు వాళ్ళు. ఎమ్మెల్యేలు అయితే కోటా ప్రకారమే, వాళ్ళకి ఎన్నో కోటా ఉంటుంది, ఆ కోటా ఇప్పుడు ఒక బోర్డు మెంబరు వాడికి 5 మంది మనుషులు, 5 మంది క్యాప్ ఉంటుంది, వాడు ఒక ఒంగోలు నుంచి ఒకటి ఉంటాడు, బెంగళూరు నుంచి ఒకటి ఉంటాడు, తెలిసిపోతుంది, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు ఫిలప్ అయిపోతాయి ముందు, వాళ్ళ కోట ఫిలప్ అయిపోయి వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలో, 8 గంటలు పోవాలో, 8 గంటల నుంచి వాళ్ళు అయినాకనే మిగతా భక్తులకి ఆడ దర్శనం. దాని తర్వాత ఇంకెవరికి లేదు, వాళ్ళకు అనుగుణంగానే తెల్లారి 5:30 ఉన్నటువంటి బ్రేక్ దర్శనం 8 గంటలకు మార్చుకున్నారు.